బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. సంజయ్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు న్యాయమూర్తి. వరంగల్ ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ను మాత్రం డిస్మిస్ చేసింది న్యాయమూర్తి. పోలీసుల కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు చేశారు కోర్టు. వరంగల్ ఏసీసీ పేపర్ లీకేజ్ కేసులో బెయిల్ నిందితులకు బెయిల్ మంజూరైంది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది న్యాయమూర్తి. పోలీసుల కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు న్యాయమూర్తి. కేదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసినట్లు తెలుస్తుంది న్యాయమూర్తి మాత్రము. ఇక్కడ పోలీసుల కస్టడీ పిటిషన్ ను కూడా డిస్మిస్ చేశారు. అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి మొత్తం? 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో బండి సంజయ్ ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పోలీసుల తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. బండి సంజయ్ బయట ఉంటే సాక్షులను తారుమారు చేస్తారు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కుట్ర చేస్తున్నాడు కాబట్టి ఆయన కట్టడికి ఇవ్వాలి. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో బండి సంజయ్ ని నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉంది, ఆయనను విచారించాల్సి ఉంది, కస్టడికి ఇవ్వండి అంటూ పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది కోర్టు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు ఇవాటితో ముగిశాయి కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదు బండి సంజయ్. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు ముగిసినందున పేపర్ లీక్ అవుతుందనే భయం లేదు కాబట్టి బండి సంజయ్ కస్టడీ ఇవ్వకూడదంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఆయన తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. దీంతో పాటుగా ఇదే కేసులో A2, A3, A5 గా ఉన్న ముగ్గురు నిందితులకు, ప్రశాంత్, శివగణేష్, శివ, ఈ ముగ్గురు నిందితులకు కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 20,000 సొంత పూచికత్తు ఇవ్వాలి, అదేవిధంగా దేశం విడిచి వెళ్ళిపోకూడదు అంటూ షరతులు విధిస్తూ ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే A1 గా ఉన్న బండి సంజయ్కి బెయిల్ వచ్చినప్పుడు A2, A3, A5 ఈ ముగ్గురికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అంటూ నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురు ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్నారు. వీరు ఇవాళ సాయంత్రం గానీ లేకుంటే రేపు గానీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుధాకర్.